భారతహరి త్రేయాశతకమును వీరే రచించినారు. ఈ యుగమున మేము మహారాజులమే. ఆయనను మా రచనల వల్ల మేము యుగ యుగములను పరిపాలించవలెను. రాజా, ఎప్పుడైనా ఏ స్త్రీనైనా చూచి భయపడతిరా? లేదు. నిన్నే పిలిచి నా మది తలపే ఏకమైపై నిద్దాము. శీతలు జలమే తాపము పెంచే నా మనసే నిను తలచే నీతనువే నన్ను పిలిచే. ఇదొక సిద్ధ ఫలము, నీకు తెలియనా? ఒక మహాపురుషుడు దీన్ని బహుకరించారు. ఈ దాసీకి కూడా సేవనందించే అవకాశాన్ని ఇవ్వండి రాజన్. అవశ్యము. ఈ ఫలము నిజంగా నిత్య యవ్వనాన్ని ఇస్తుంది, జీవితాంతము. దీన్ని నేటికి సరిగ్గా 7 రోజుల తర్వాత సిగ్గుతో మానసికంగా చనిపోయినప్పుడు దేహం బాధింపబడినా కూడా చాలా ఉపశమనంగా ఉంటుంది అధిరథ. సరే.